ప్రియులారా, ఎక్కడ చూసినా ఏ నోట విన్నా భయం భయం, కరోనా భయం, కోవిడ్ భయం. ఇప్పుడు వ్యక్తిగత స్థాయి నుండి ఒకరి ద్వారా ఒకరికి సంక్రమించే స్థాయి నుంచి సామూహిక అంటే ఇక మనం ఊర్లకు ఊర్లుగా బజార్లకు బజార్లుగా ఇది వ్యాప్తి చెందే దశకు చేరింది. అందుకే భయం ఇంకా ఎక్కువైంది. ఇంకా వచ్చే కొన్ని వారాలు ఇప్పుడు లక్షల్లో ఉన్నాము, కోటి దాటుతుందేమో ఈ కరోనా కేసుల సంఖ్య అని భయం వేస్తుంది. భయం రావటం సహజమే, కానీ విశ్వాసములు మనకు క్రైస్తవ విశ్వాసములు ప్రత్యేకంగా ఆత్మబలం, మనో నిబ్బరం ఇవి ఉన్నాయి. కేవలం విశ్వాసముతో ప్రార్థించటం మాత్రమే కాదు, ఆ విశ్వాసములు ఈ రోగ నిరోధక శక్తి, భయాన్ని గెలిచే శక్తి ఉన్నది. కనుక దావీదు గొలియాతుతో యుద్ధం చేయటానికి దృఢ సంకల్పము, మనో నిబ్బరం కలిగి ఉన్నాడు. ఎలియా ఒక రొట్టె తిని 40 రోజులు నడవగలిగాడు. ఈ విధముగా మనం విశ్వాసములోని మనో నిబ్బరము, ఆత్మస్థైర్యం అంటాము. కనుక ముఖ్యంగా మనకి భయం కలిగినప్పుడు, మనం తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు ఆదామియవులు ఏమి చేశారు? దేవుడు చల్లగాలికి తోటలో తిరుగాడుచుండెను, ఆయన అడుగుల చప్పుడి వారికి వినపడెను, వారు ఆయన కంటికి కనపడకుండా చెట్ల నడము దాక్కునిరి. భయం మనల్ని అట్లా వెనక్కి లాగుతుంది, ముందుకు పోవాలి. ఎంత తప్పు మనం చేసినా ఆదాం హేవల వల్ల ఇప్పుడు ఈ కరోనా కారణం మానవాళి తప్పిదమేనని చాలామంది అంగీకరిస్తున్నారు. ఈ దేవుడేదో అకస్మాత్తుగా పంపింది కాదు, మానవాళి తప్పిదము. ఈ ప్రకృతి పట్ల, ఈ ప్రపంచం పట్ల, తోటి మానవుల పట్ల మనం చేసిన అపరాధాలే దీనికి దారితీశాయని. కనుక ఈనాడు మనం వ్యక్తిగత స్థాయి నుండి ఊర్లకు ఊర్లకు వచ్చినా కానీ భయపడము. ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసంలో ఈ రోగ నిరోధక శక్తి, దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు. భయమే కాదు, భయపెట్టడమే కాదు, మన ప్రతి జీవితంలో ఆపదలు, సమస్యలు, ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. భయం కలగటం సహజమే, కానీ దాన్ని మనం దాటిపోవటం, దానికన్నా 100 రెట్ల శక్తితో క్రైస్తవ విశ్వాసంతో జీవించటము. కనుక వీరికి తప్పు చేసినందుకు ఎందుకు ఆదాము ఇట్లా చేశామంటే, ఇదిగో నీవిచ్చిన స్త్రీ అని ఆమె మీద తోసేశాడు తప్పుని, నిందని. ఏమమ్మా నువ్వెందుకంటే, ఇదిగో అజితుల మారి సర్పము నన్ను. మానవాళి మొదటి నుంచి ఇది మానవుడు మానసికంగా ఆలోచించే పద్ధతి. తన తప్పును ఒప్పుకోవటం చాలా కష్టం, ముఖ్యంగా పాప సంకీర్తనం లేకుండా. ఇప్పుడు 8 నెలలు అవుతుంది, ఎంతమంది పాప భారాన్ని మోస్తున్నారు, అసలు భారం అని అనిపిస్తుందా? కనుక దైవ చింతన, దైవ భయము, పాప భీతి ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం మనం బోధిస్తూ భయాన్ని అధిగమించి దైవ భయము కంటే దైవ ప్రేమ క్రైస్తవ విశ్వాస గొప్పతనము. కనుక మనం ఈనాడు ఒక్కసారి వెనక్కి చూడండి, 3 నెలలో కరోనా మన దేశంలో ప్రవేశించింది. ఏదో ఒకరిద్దరు విమానంలో నుంచి దిగి వచ్చిన వాళ్ళ ద్వారా నిర్లక్ష్యం చేశాం. అప్పటికే 2-3 నెలలు అవుతుంది ప్రపంచంలో కరోనా కాటు వేస్తూ, ఎంతమంది ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, ఇక అమెరికా విషయం తెలిసిందే. ఇంకా చిన్న దేశాల విషయాలు మనకు ఇంకా చాలా వరకు తెలియదు. ప్రపంచమంతా ఇలా ప్రాకుతున్నా కానీ కొంచెం మనం నిర్లక్ష్యం చేశాము. క్రమక్రమంగా సంఖ్యలు పెరిగినాయి, అంతటా వ్యాపించలేదు దేశమంతటా, కొన్ని స్థలాలకు, కొన్ని ప్రాంతాలకు. ఈ విధముగా నిందన కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద వేయటం మొదలుపెట్టాము. ఆ మీటింగ్కి పోయినారు, లేకపోతే ఇలా జాగ్రత్తలు తీసుకోలే అని. కనుక ఈ విధముగా మనకి 3-4 నెలలు దేశమంతా వ్యాపించింది. కనుక భయపడని అవసరమే లేదు. కనుక ఈనాడు క్రైస్తవ సందేశము, కరోనా మనకు నేర్పే పాఠము, మనిషిలోనే దేవుడిచ్చే విశ్వాస శక్తి ఉన్నది, దాన్ని మనం వినియోగించుకోవాలి. అందరూ భయపడుతున్నా, అందరూ భయపెట్టిస్తున్నా,
పెద్ద పెద్దవాళ్ళు బలవంతులు ధైర్యవంతులు సైనికులు శతాధిపతులు ముందుకు రాలే గొలియాతుతో యుద్ధం చేయటానికి. దావీదు వచ్చాడు. విశ్వాసం ఉంది, విశ్వాసంలో ఆ మనస్థైర్యం ఆత్మబలం. కనుక మనకి భయం దానికి వ్యతిరేకం నిర్భయం పూర్తిగా తొలగించుకునే అవకాశం ఉంది. మనలో చాలామంది ఎప్పుడు భయంతో భయపడుతూ ఉంటాం. ఈరోజు నడుస్తూనే ఉంటుంది, రేపు ఏ భయం వస్తుందోనని భయపడుతూ ఉంటారు. కనుక ప్రతిరోజు ఇలా భయాల్ని ఒకరోజు ఇలా ప్రతిరోజు భయపడే వ్యక్తి ఒకరోజు ఏ భయం లేదట, ఆయనకి ఏ భయం కలగలేదు. అప్పుడు ఇంకా ఎక్కువ భయపడ్డాడట, ఎందుకో ఈరోజు ఏ భయం లేదని ఇంకా ఎక్కువగా. మానసిక దౌర్బల్యం అది. కనుక మనకి ఆత్మశక్తితో పాటు మనోశక్తి, స్వేచ్ఛాశక్తి, ఇచ్ఛాశక్తి, విల్ పవర్ అంటాము మనకి ఈనాడు. మనము దేవుడు మనకు భయమే కాదు, అభయాన్ని ఇస్తున్నాడు. నీకును స్త్రీకిని, నీ సంతతికి స్త్రీ సంతతికి అప్పుడే రక్షకుని వాగ్దానం చేశాడు. పాపము, జన్మ పాపం ఏ విధముగా ఆదాము ఏవల నుంచి మనకు సంక్రమించిందో, ఒకరి ద్వారా ఒకరికి సోకిందో, కరోనా కూడా అంతే. భారతదేశంలో ప్రవేశించలేదు, భారతీయుల్లో ప్రవేశించింది. మరి ఇప్పుడు భారతదేశంలో ప్రవేశిస్తుందని అంటున్నారు, ఎందుకంటే గాలిలో వస్తుంది, వేడిలో వస్తుంది, వెలుగులో వస్తుంది వస్తుంది అంటున్నారు. ఇంకా స్థాయికి రాలే. కనుక అనేక నివేదికలు, అనేక మంది మూఢాచారాలు పాటించే వాళ్ళు, భయపెట్టే వాళ్ళు కూడా అనేకమైన తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. వాటిని మనం పక్కన పెడుతూ నిజమైన నిండమైన మనోనిబ్బరముతో ఆత్మశ్వాసంతో దైవ వాక్ దివ్య ప్రసాదము నేను ప్రతిరోజు చెప్తున్నాను. ఇవి మనకి రోగ నిరోధక శక్తిని ఇస్తాయి మన శరీరములో. కనుక ఇతర విషయాలతో పాటు మనం ఆనాడు వాళ్ళు తాము ఇద్దరి కనులు తెరవబడెను, తాము దిశమలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి, అంజూర పటాకులు కుట్టి మొలకు కప్పుకొనిరి. ఆదికాండము 3:7. మనం కూడా ఇప్పుడు ముక్కుకి మూతికి ఇలా అంజూరపు మాస్కులు ధరించుకోవాల్సి వస్తుంది, చేతికి తొడుగులు తొడుకోవాల్సి వస్తుంది. కనుక ఈ విధముగా మనం తప్పు చేసినప్పటికీ తప్పు నుంచి బయటకు రావడానికి దేశాన్ని ప్రపంచాన్ని కనుక మనకు ప్రపంచానికి అంతటికీ ఈ కరోనా పాఠము గుణపాఠం నేర్పుతుంది. అందరు ఏకముకండి, భయాల్ని తొలగించుకోండి, ఒకరి భయాన్ని ఒకరు తీసివేయండి. ఈరోజు యుద్ధాలకి కారాలు మిరియాలు నూరుతున్నారు, ఒకరినొకరు భయపడుతున్నారు, ఒక దేశం మరొక దేశాన్ని. ఈ విధముగా మన దేశంలో కూడా ఎన్ని సమస్యలు, ప్రాంతాల వారిగా, రాష్ట్రాల వారిగా, భాషల వారిగా. కనుక అందరం కలిసి ఈ భయాన్ని, భయం అనే భూతం, ఇప్పుడు ఇది భూతం అయిపోయింది. కరోనా కూడా ఒక మహమ్మారి అంటే భూతం లాంటిదని అనిపించదు, కానీ అంతటా ఉంది. మనందరినీ కూడా అది భయపడుతుంది. కనుక ఏ విధంగా అందరితో పాటు ముందుకు ఆత్మనిర్భరంతో ముందుకు పోతూ క్రైస్తవ విశ్వాసం అది మనకిస్తుంది. ఎక్కడైనా లోపిస్తే, భయపడితే మనం ప్రభుని శరణు కోరాలి. కానీ గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అని మనం ఎంత విశ్వాసం చూపించినా ఆత్మ నిగ్రహము, ఆత్మ స్థైర్యము లేకుండా, మనోధైర్యము లేకుండా మనం ఎన్ని ప్రార్థన చేసినా అవి పని చేయకపోవచ్చు. ముఖ్యంగా ప్రార్థన చేయడానికి ఇప్పుడు అవకాశాలు కూడా లేవు. కనుక దేవుడి నుంచి మనల్ని తగ్గొట్టింది, మనిషిని మనిషిని దూరం చేసింది, భౌతిక దూరం అంటున్నాము. కనుక ఈ పరిస్థితుల్లో ఈరోజు వచ్చే మనం తెలుసుకొని గుణపాఠము, విశ్వాసములు, ఆత్మనిబ్బరము, మనోస్థైర్యము, ఆత్మబలము ఇవన్నీ ఉన్నాయి. కనుక ఇవి రోగ నిరోధక శక్తిని మనకిస్తాయి. కనుక మనం దీన్ని స్వీకరిస్తూ ముందుకు సాగుతూ ప్రతిదినం కూడా ప్రార్థిస్తూ మనం కలిసి ప్రార్థన చేయలేకపోయినా ఒంటరి ప్రార్థనలో మంచిగా ఆలోచించటంలో, గుణాత్మకంగా ఆలోచించటంలో, మనలో చాలామంది నిషేధాత్మకంగా నెగిటివ్గా ఆలోచించటం వలన కూడా ఈ రోగ నిరోధక శక్తి పోతుంది, తగ్గుతుంది. గుణాత్మకంగా అంటే మంచిగా, మంచిని చేయలేకపోయినా మంచిగా ఆలోచించటం నుంచి ఈ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కనుక ఒక్కొక్కరిని, ఒక్కొక్క కుటుంబాన్ని, ముఖ్యంగా సామూహిక వ్యాప్తి, కమ్యూనియల్ స్ప్రెడ్ ఆఫ్ COVID-19. కనుక భయపడిన అవసరం లేదు, దేవుడు మనల్ని రక్షించుకుంటాడు, మనమందరం ఆయన బిడ్డలం అన్న మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం. ఇలాంటి గట్టి క్రియాశీలకమైన విశ్వాసం, కేవలం దేవుడా దేవుడా అంటూ నన్ను ప్రార్థించే వాళ్ళు కాదు, నా మాట విని దానిని పాటించేవారు
ధన్యులు వారే నా తల్లి నా సోదరి నా సోదరుడని ప్రభు చెప్పాడు. కనుక ఇలాంటి గొప్ప విశ్వాసంలో మనం ఆనందించచ్చు. ఆత్మ బలముతో ఆత్మస్థైర్యంతో మనోనిబ్రమతో జీవించదము. భయపడే వాళ్ళందరికీ కూడా ఓదార్పు ఇచ్చి వారికి ధైర్యాన్ని ఇద్దాము. దేవుడు మనల్ అందరినీ మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక.